మరో గంటలో 100,000 రూపాయల రుణమాఫీ డబ్బులు రైతుల అకౌంట్లో పడనున్నాయి. సాయంత్రం 4 గంటలకు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రుణమాఫీ చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేయనున్నారు. ఇందులో భాగంగా తొలుత సీఎం రేవంత్ రెడ్డి 100,000లోపు రుణాల మాఫీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తద్వారా 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 100,000 వరకు డబ్బులు జమ కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో రాష్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహిస్తారు. రుణమాఫీ మార్గదర్శకాల అమలుపై దిశానిర్దేశం చేస్తారు. రుణమాఫీ కోసం అవసరమైన నిధులను ఆర్థిక శాఖ బ్యాంకులలో జమ చేసింది. మరో గంటలో 100,000 రూపాయల రుణమాఫీ డబ్బులు రైతుల అకౌంట్లో పడనున్నాయి. సాయంత్రం 4 గంటలకు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రుణమాఫీ చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, మరో గంటలో రైతు రుణమాఫీ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాలు కూడా జమ కానున్నాయి. దాదాపు ఇటు ఎంతో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు రైతులంతా కూడా. కాబట్టి ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా టీపీ కబురు చెప్పింది, 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. దానిలో భాగంగా ఈ రోజు 100,000లోపు ఉన్నటువంటి రైతుల బ్యాంక్ ఖాతాలు కూడా ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కూడా జమక ఉన్నాయి. కొద్దిగా ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టిపిక్రమక్క అధ్యక్షతను కూడా బ్యాంకర్లతో రాస్తా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇటు బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. దాదాపు 2 గంటలకు సాగిన ఈ సమావేశంలో ఇటు అనుమానాలపై కూడా ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా బ్యాంకర్లకు కూడా సందేహాలు నిరుత్తం చేశారు. దీనిలో ప్రధానంగా ఇటు రైతు రుణమాఫీ సంబంధించిన అమౌంట్ కూడా ఇతర ఖాతాలకి మళ్లింపు చేయొద్దని కూడా ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా బ్యాంకర్లకు కూడా ఆదేశం జారీ చేశారు. ఈ యొక్క రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల లోపు రుణమాఫీ, ఎవరికైతే పాస్ బుక్ ఉంటుందో ఆ పాస్ బుక్ ఆధారంగా ఇటు క్రాప్ లోన్ తీసుకున్న రైతుల ఖాతాలో కూడా ఈ రోజు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లనే ఈ యొక్క 100,000 రూపాయలకు సంబంధించి రుణమాఫీ కూడా కానుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా బ్యాంకర్లకు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇటు ఈ నెలలో ఇటు దాదాపుగా మొదటి విడతగా 100,000లోపు రుణమాఫీ చేస్తున్నారు. అదేవిధంగా మరో 10 రోజుల్లో 150,000, తర్వాత 15 లోపు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటు బ్యాంకర్లు కూడా డైరెక్షన్ ఇచ్చారు. ఈ యొక్క నిధులను కూడా ఇతర ఖాతాలకు మళ్లింపు చేయద్దు, నేరుగా ఇటు ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళ రైతుల ఖాతాలో బ్యాంక్ ఖాతాలోనే ఈ యొక్క అమౌంట్ ను కూడా జమ చేయాలని కూడా చెప్పారు. దాదాపుగా 11 లక్షల పైబడి రైతులకు 6,000 కోట్ల పైబడి నిధులు కూడా విడుదల చేస్తున్నారు. దాదాపు 11 లక్షల పైగా రైతుల బ్యాంక్ ఖాతాలో దాదాపు 6,000 కోట్లు ఈ రోజు సాయంత్రం 4 గంటలకే ఇటు వారి యొక్క రుణ బ్యాంక్ ఖాతాలు కూడా జమ కావున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అందరికీ టీపీసీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు. అందరు కూడా నియోజకవర్గాల్లో ప్రతి ఊళ్ళలో రైతు వేదికల వద్ద కూడా సంబరాలు నిర్వహించాలి పెద్ద ఎత్తున కూడా అని కూడా ఇప్పటికే ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా నిన్న ప్రజాభవన్ లో దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డి 4 గంటలకు సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు వేదికల జరిగే సంబరాలపై కూడా ఇటు రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇటు కాన్ఫరెన్స్ లో కూడా అందరూ కూడా అందుబాటులో ఉండాలి. ఈ యొక్క రైతు రుణమాఫీకి సంబంధించిన మొదటి విడత 100,000 రూపాయలు కూడా వారి బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన సంబరాలు కూడా ఒక చరిత్రాత్మక
ఘట్టంగా ఈ యొక్క సమరాలు కూడా నిర్వహించాలని కూడా చేస్తున్నారు. మరోవైపు ఇటు గాంధీ భవన్ వద్ద కూడా పటాసులతో పాటు ఇటు పెద్ద ఎత్తున సమరాలు చేసేందుకు కూడా ఒకవైపు ఇటు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దాదాపుగా 40 లక్షల బ్యాంక్ అకౌంట్ లో ద్వారా 31,000 కోట్లు రైతు రుణమాఫీ కింద ఇటు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేసింది. భారతదేశంలోనే బ్యాంకింగ్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తం ఒకేసారి రికార్డ్ కూడా ఒక చరిత్రగా ఇటు కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మొత్తానికైతే ఇటు 3 విడతల్లో ఈ యొక్క 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతు రుణమాఫీ సంబంధించి కూడా ఇప్పటికే ఇటు గైడ్ లైన్స్ మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఎవరికైతే పాస్బుక్ నే ప్రామాణికంగా తీసుకొని రైతుల ఖాతాలో వారిని జమ చేసి ఉన్నారు, ఒక కుటుంబానికి యూనిట్ గా తీసుకొని 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తారు. అయితే ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 2 లక్షల లోపు రుణం ఉంటే 2 లక్షల వారు మాత్రమే రుణమాఫీ అవుతుంది. పై వాళ్ళు మళ్ళీ మిగతా అంతా కూడా కట్టాల్సి ఉండాలని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. తమ మరి రేషన్ కార్డ్ ని ప్రామాణికంగా తీసుకోవట్లేదు, మరి ఒక రైతు కుటుంబాన్ని గుర్తించడానికే రేషన్ కార్డ్ ని చూస్తున్నాం తప్ప పాస్బుక్ ఆధారంగానే రైతు రుణమాఫీ జరుగుతుందని కూడా ఒకవైపు మరి కాంగ్రెస్ సంబంధించిన నేతలు గాని అందరు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి బీఆర్ఎస్ నేతలు అయితే విమర్శిస్తున్నారు, మరి రైతు భరోసా నిధులను మళ్లించి ఇటు రైతు రుణమాఫీ చేస్తున్నారని, మరి 2 విడతలుగా ఉన్నటువంటి రైతు భరోసా నిధులు ఎప్పుడు ఇస్తారంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ రోజు పెద్ద ఎత్తున ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఇటు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మరో గంటల్లోనే రైతుల ఖాతాలో 1 లక్ష లోపు రుణమాఫీ అంతా కూడా జమ చేసేందుకు కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. వైశాలి.